పిసిసి మార్ఫ్ ద జోన్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులుగా దుద్దిల్లా శ్రీధర్ బాబు పేరు ఖరారయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేస్తున్నారు. వారితో పాటు శ్రీధర్ బాబు గారు కూడా అక్కడ ఉన్నారు. దీపాదాస్ మున్షితో ఇప్పటికీ అనేక చర్చలు జరిగినాయి. భట్టి విక్రమార్కని అత్యవసరంగా బయలుదేరమని ఆదేశించారు. ఆయన బయలుదేరి ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు మరి ఫైనల్ మీటింగ్ జరగబోతుంది. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళల్లో శ్రీధర్ బాబు ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఆయన అయితే బాగుంటుందనేది పార్టీలో ఎక్కువ మంది యొక్క అభిప్రాయంగా కనిపిస్తుంది. దుద్దిల్లా శ్రీధర్ బాబు కొత్త పిసిసి చీఫ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఆయన కొనసాగుతూ ఉన్నారు. మరియు దాంతోపాటు ఇది కూడా బాధ్యతలు తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా పిసిసి పగ్గాలు ఎవరికైనా ఇస్తే బాగుంటుంది, నేను పూర్తిగా పని మీద పరిపాలన మీద పరిపాలన మీద దృష్టి పెడతానని కూడా ఆయన చెప్పినట్లున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూడాలి. ఇది సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ విజువల్స్ వేసుకోండి అమ్మా, విజువల్స్ వేసుకోండి. సుధాకర్ సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి శ్రీధర్ బాబు వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తుందా? సార్ ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు గత 4 రోజులుగా ప్రసవతరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి మరొకరికి ఇవ్వండి, ఇచ్చినట్లయితే నేను తెలంగాణ రాష్ట్ర పరిపాలన పైన మరింత దృష్టి కేంద్రీకరిస్తాను, పరిపాలన మరింత ముందుకు పోతుందనే ఒక అంశాన్ని ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తెలిసిన నేపథ్యంలో అగ్రనాయకత్వం కూడా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపైన 3-4 రోజులుగా కసరత్తు చేస్తుంది సార్. కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మొదటగా రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఉంది, ఉప ముఖ్యమంత్రి పదవి దళిత సామాజిక వర్గం, స్పీకర్ కూడా దళిత సామాజిక వర్గానికి ఉంది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేసినట్టుగా తెలిసింది సార్. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మదియాశ్రీ గౌడ్ మాజీ ఎంపీ. ఈయనకి ఈ ముగ్గురిట్లో ఎవరికి ఒకరికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఉన్నట్టుండి ఎవరు ఊహించని విధంగా దుద్దిల్లా శ్రీధర్ బాబు పేరు ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఆయన ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తుందని ఒక సమాచారం అయితే అందుతుంది. అందుకు అనుగుణంగానే ఉన్నట్టుగా డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్కని ఢిల్లీ రావాలని పిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వెళ్ళిన రోజే శ్రీధర్ బాబు కూడా ఢిల్లీలో, అప్పటి నుండి ఆయన కూడా ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి శ్రీధర్ బాబు అయితే ఈ పదవికి చాలా కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఎందుకంటే శ్రీధర్ బాబు నేపథ్యం, ఆయన కుటుంబ నేపథ్యం అంతా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయం ప్రారంభమైంది, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుంది. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు ఉన్నారు. శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేశారు, శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. 1999లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వేస్తుండగా అప్పుడు మావోయిస్టులు ఆయనను కాల్చి చంపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఆయన మృతి చెందారు. మృతి చెందగానే 99లో శ్రీపాదరావు వారసునిగా దుద్దిల్లా శ్రీధర్ బాబు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 99లో గెలిచారు, 2004లో గెలిచారు, 2009లో గెలిచారు, 2004 నుంచి 2009 వరకు ఆయన చీఫ్ విప్ గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. తర్వాత 2009 నుంచి 2014 వరకు వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆయన మంత్రి నియోజకవర్గంలో పుట్ట మధు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే అందులో శ్రీధర్ బాబు ఒకరు. గెలిచి ఉన్న తర్వాత 2023లో ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సార్, కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న నేపథ్యం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇస్తున్న ప్రాముఖ్యతని తెలియజేస్తుంది సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్న ఈ క్రమంలో అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో ఇమిడి ఉన్నారు. ఆయన అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఎవరికి ఇబ్బంది ఉండదు, అందరినీ బ్యాలెన్స్ చేసుకుపోతాడని భావిస్తుంది. కాబట్టి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, డిప్యూటీ సీఎం ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ ఎవరు ఈయన విషయంలో పెద్దగా అభ్యంతరాలు చెప్పారు. కాబట్టి ఆయన పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ రాత్రి అయితే దాదాపుగా ఇది కన్ఫర్మ్ అయ్యే అవకాశం లేదు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి రేపు జిల్లాల పర్యటన ఉంది, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాల పర్యటన ఉంది. కాబట్టి ఇవాళ రాత్రికి పిసిసి అధ్యక్ష పదవి విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, అధిష్టానం కూడా ప్రకటించే అవకాశం ఉందని. రైట్ సుధాకర్, మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికి ఒక అర్థమైనట్లుంది పరిస్థితి.
అంటే మనం రెండు పడవల మీద కాళ్ళు పెట్టి రెండింటినీ తీసుకెళ్లాలంటే ఇది కష్టమైపోతుంది. ఇటు న్యాయం చేయలేకపోతున్నాం, అటు న్యాయం చేయలేకపోతున్నాం. అందుట్లో కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తున్నటువంటి వాళ్ళు పదవులు ఇవన్నీ వాళ్ళు వచ్చి దీని మీద పడుతున్నారు కాబట్టి అది ఒకరికి అప్పచెప్తే అక్కడ అందుట్లో కొంచెం సమర్థుడికి అప్పచెప్తేనే ఇతనికి పెయిన్ తక్కువ ఉండేది. లేకపోతే అక్కడ కొంచెం అసమర్థత లేని వాళ్ళు ఉంటే కొంచెం మరింత ఆ పెయిన్ కూడా మళ్ళీ ఇటే వస్తుంది. కాబట్టి అక్కడ కొంచెం అసమర్థత అంటే శ్రీధర్ బాబు గారికి ఆ సమర్థత ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకునే నాయకులు ఒకటి సార్. ఒకవేళ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు కాబట్టి ఇటీవల జీవన్ రెడ్డి ఎమ్మెల్యేని చేర్చుకునే విషయంలో సంజయ్ చేర్చుకునే విషయంలో అనకాపూర్ ఉన్నాడు కాబట్టి ఒకవేళ పిసిసి అధ్యక్ష పదవి శ్రీధర్ బాబుకి ఇస్తే ఆయన మంత్రిగా రాజీనామా చేయించేమన్న జీవన్ రెడ్డికి కేబినెట్ లోకి తీసుకుంటారా అనేది ఈ చర్చ కూడా ఒకటి ఉంది సార్. ఓ అంటే మంత్రి ఉంటేనే పిసిసికి ఉపయోగం, మళ్ళీ మంత్రి తీసేసి పిసిసి ఇస్తే ఉండిద్ది? అధిష్టానం దీనికి ఒప్పుకోవట్లేదు అనే ఒక సమాచారం. సీతక్కని పిసిసి చీఫ్ గా తీసుకోమన్నప్పుడు మంత్రిగా కూడా తాను కొనసాగుతానని ఒక ఆమె కూడా అభ్యర్థనను అధిష్టానం ముందు పెడితే అధిష్టానం దీనికి ఒప్పుకోలేదు అని ఒక సమాచారం సార్. పొన్నం ప్రభాకర్ విషయంలో కూడా ఇదే జరిగింది, మంత్రిగా అవకాశం ఉండదు. ఏదన్నా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పరిపాలన మీద దృష్టి పెట్టడం అనేటువంటిది చాలా అవసరం. ఆయన పరిపాలన విషయంలో ఇప్పుడిప్పుడే ఎందుకనో 6 నెలలు సమయం దాటిన తర్వాత చిన్న చిన్నగా గ్రాఫ్ జారుతుంది. ఆయనకి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కిక్కు, ఆయన మీద ఉన్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ ఇది పాపం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఆయన స్పీడ్గా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ ఎక్కడో చుట్టూతా సమన్వయం లేకపోవటమో లేకపోతే ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళ ఈ ప్రభావం కానీ మొత్తానికి కొంచెంగా డ్రాప్ జారుతూ ఉంది. మరి దాన్ని ఇప్పుడు ఆయన ఇప్పుడు పూర్తిగా దీని మీద శ్రద్ధ పెడితే స్పీడ్గా మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం మరి. రైట్ సుధాకర్, రైట్.